హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ కళాకృతీస్ ఈరోజు మనం మూడు రకాల పులుసు వడియాలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం దీనికి ముందుగా పచ్చిమిర్చి అల్లము పేస్ట్ చేసి పెట్టుకోవాలి తర్వాత ముందు పెసరిపప్పు వడియాలు చూద్దాం పెసరపప్పు అర్ధగంట పాటు నానబెట్టుకొని కడిగి మెత్తగా రుబ్బి పేస్ట్ చేసుకోవాలి ఇందులో హా టీ స్పూను జీలకర్ర హాఫ్ స్పూను సాల్టు చిటికడి ఇంగువ చిటికడు వంట సోడా మనం ముందుగా పేస్ట్ చేసుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్టు అందులో వేసి బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని ఎండ్లో కవర్ వేసుకొని ఆ కవర్ పైన చిన్న చిన్న ఉండలుగా పెట్టుకోవాలి ఈ వడియాలు కవర్ పైన పెట్టుకుంటేనే బాగుంటుంది క్లాత్ పైన కన్నా మన శారీ కవర్స్ ఉంటాయి కదా ఆ కవర్స్ కట్ చేసుకొని వాటిపైన పెట్టుకోవచ్చు వీటిని రెండు రోజుల పాటు బాగా ఎండబెట్టి పెట్టుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి మనకి కూరగాయలు లేనప్పుడు ఇన్స్టెంట్గా వీటిని వేయించుకొని పులుసు పెట్టుకోవచ్చు వేగిన తర్వాత ఇలా ఉంటాయి ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి ఇప్పుడు మినప్పప్పు వడియాలు చూద్దాం ఈ మినప్పప్పు కూడా గంటపాటు నానబెట్టుకొని మెత్తగా రుబ్బుకోవాలి పిండి ఈ పిండిలో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్టు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ సాల్టు చిట్కడింగువ చిటికడు వంట సోడా వేసుకుని పిండి మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి ఈ పిండి కూడా ఒక కవర్ పైన ముద్దలు ముద్దలుగా చిన్న చిన్న ముద్దలుగా పెట్టుకోవాలి ఎండకి ఇవి కూడా మూడు రోజుల పాటు బాగా ఎండాయంటే ఇవి కూడా సంవత్సరం పాటు నిలువ ఉంటాయి ఈ వడియాలు కూడా చాలా టేస్ట్గా ఉంటాయండి ఇవి బాగా ఎండిన తర్వాత ఇలా వస్తాయి వీటిని కూడా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని సంవత్సరం పాటు నిల్వ చేసుకోవచ్చు వీటిని పులుసుకే కాదండి పప్పుచారలకు కూడా నంచుకోవటానికి చాలా టేస్ట్గా ఉంటాయి ఇప్పుడు శనగపప్పు మినపప్పు రెండు కలిపిన వడియాలు చూద్దాం వీటికి ఎండుమిర్చి వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్టు కలర్ కూడా బాగా వస్తాయి నాలుగైదు ఎండుమిర్చి వేసుకొని దాంతోపాటు అల్లం ముక్క రెండు ఉల్లిపాయలు రాళ్ళు ఉప్పు వేసుకుని బాగా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలండి ఈ గ్రైండ్ చేసుకున్న పేస్ట్లోనే మళ్ళీ మనము శనగపప్పు మినపప్పుని వేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చాగా రుబ్బుకోవాలి ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకొని అందులో అర టీ స్పూను జీలకర్ర వేసుకోవాలి రెండు మూడు పచ్చి రెబ్బలు కూడా తుంచి చిన్న చిన్న ముక్కలుగా వేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ పిండిని బాగా కలిపి దీన్ని కూడా ఒక కవర్ పైన చిన్న చిన్న ముద్దలుగా పెట్టుకొని ఎండబెట్టుకోవాలి ఈ వడియాలన్నీ కూడాను మూడు రోజుల పాటు బాగా ఎండపెట్టుకోవాలి బాగా ఎండిన వడియాలు మాత్రమే నిల్వ ఉంటాయండి లేకపోతే పురుగు వచ్చేస్తుంది ఇవి వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటాయి ఈ వడియాలు కూడా చాలా టేస్ట్గా ఉంటాయి మనం శనగపప్పు మినపప్పు కలిపి చేసుకున్న వడల్లానే ఉంటాయండి ఎండిన తర్వాత ఇలా వస్తాయి ఇలా వేయించుకొని నంచుకోట ఆయనకైనా నంచుకోవచ్చు లేకపోతే అయినా పెట్టుకోవచ్చు మనకి ఇన్స్టెంట్గా కూరగాయలు లేనప్పుడు చాలా యూజ్ అవుతాయండి ఇవి అంతేనండి ఈ మూడు రకాల వడియాలు మీరు కూడా ట్రై చేసి చూడండి ఇవి వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటాయి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్